ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతి త్వరలోనే రష్యాకు వెళ్ళబోతున్నాడా అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు మరి బన్నీ రష్యాకు ఎందుకు వెళ్తున్నాడు ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో డీప్ డిస్కషన్గా నడుస్తోంది ఇంతకీ బన్నీ రష్యాకు వెళ్ళేది ఎందుకంటే పుష్ప సినిమా కోసం ఇక ఆ వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ సుకుమార్ రష్మిక మందన కాంబినేషన్లో రూపొందిన ది రైజ్ గతేడాది డిసెంబర్ పదిహేడున విడుదలైన విషయం తెలిసిందే సౌత్ టు నార్త్ మొత్తం దేశమంతటా థియేటర్లలో రచ్చరచ్చ చేసింది ఈ సినిమా అదే సమయంలో భారీగా వసూలను అందుకుంది అయితే దీన్ని ఇప్పుడు విదేశాలకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు సాగుతున్నాయి తొలుతగా ఈ సినిమాను రష్యాలో విడుదల చేయాలని చూస్తున్నారట ఇటీవల ఈ సినిమాను మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారు ఇంగ్లీషు రష్యన్ సబ్ టైటిల్స్తో అక్కడ సినిమాను వేయగా అప్పుడు మంచి స్పందన వచ్చింది దీంతో త్వరలో ఈ సినిమా రష్యన్ డబ్బింగ్ వెర్షన్ను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు అక్కడ కూడా పుష్ప తగ్గేదేలే అనే రేంజ్లో దూసుకుపోతుందని అంటున్నారు ఈ క్రమంలోనే అతి త్వరలోనే రష్యాలో ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్యాకు వెళ్ళబోతున్నారట స్వయంగా అక్కడ ఈ సినిమా టాక్ రష్యన్ ఆడియన్స్లో ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవడానికి బన్నీనే ఇప్పుడు రంగంలోకి దిగి రష్యాకు వెళ్ళబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది ఇక ఒక తెలుగు అగ్ర హీరో సినిమా రష్యా లాంటి పెద్ద దేశంలో విడుదలవ్వడం సరికొత్త రికార్డ్ అని చెప్పవచ్చు ఇక రష్యాలో విడుదలవుతున్న పుష్ప మూవీ కోసం అల్లు అర్జున్ ఏకంగా అక్కడికి వెళ్ళబోతుండడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లోనే హాట్ టాపిక్గా మారుతోంది ఇక మరోవైపు పుష్ప పార్ట్ టూ షూటింగ్లో కూడా బన్నీ పాల్గొనబోతున్నారు అక్టోబర్ నుంచి పార్ట్ టూ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది